పూజలుసేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పూజలుసేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పావన యేసుని వాదానమూల పావన యేసుని వాదానమూల ఫలమును పొంద వేగమిరండి ఫలమును పొంద వేగమిరండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ దివ్య బలి పూజను దేవుడు దయచేసిన 25 సంవత్సరాల వైవాహిక జీవితానికి కృతజ్ఞతగా దూబా కోటేశ్వరరావు పద్మజ దంపతులు అర్పిస్తూ ఉన్నారు. వారు భావి జీవితంలో కూడా దేవుని వలన కృపా సహాయాన్ని పొంది దాంపత్య జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ మరింతగా ప్రేమతో వర్ధిల్లడానికి కావలసిన దైవానుగ్రహాన్ని కోరుకుంటూ బిడ్డల యొక్క జీవితాలలో దేవుని యొక్క కృపా సహాయాన్ని వేడుకుంటూ ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ కిరణ్ కుమార్ వారి సతీమణి వైద్య విద్యలో ఉన్నత ప్రమాణాలను అందుకోవడానికి కావలసినటువంటి ఆ అర్హతతో కూడుకొని దైవ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మశక్తితో డాక్టర్ పావని సంధ్య వైద్య విద్యలో ఉన్నత ప్రమాణాలను చేరుకోవడానికి కావలసిన సహాయాన్ని ఈ దివ్య బలి పూజలో కోరుకుంటూ మనందరి ఉద్దేశాలను దేవునికి అర్పిస్తూ ఈ బలిలో ప్రవేశిద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, అపోస్తుల కార్యంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున మనం మొదటి పఠనంలో ఆలకించబోతూ ఉన్నాం. సమస్యలు తలెత్తేటప్పుడు ఎటువంటి అవగాహనతో మనం పరిష్కారాలను వెతకవలసి ఉంటుంది అనే ఆ ఉద్దేశ్యాన్ని గ్రంథకర్త అపోస్తుల యొక్క జీవిత అనుభవం నుండి మనకు నేర్పించడానికై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన జీవితాలలో సహితం మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించుకోగలము, ఈ యొక్క ఆదర్శం నుండి నేర్చుకోవడానికి కావలసిన ఆత్మ అనుగ్రహాన్ని కోరుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ ప్రభువుకు వ్యతిరేకంగా మనం కట్టుకున్న పాపదోషాల నిమిత్తం క్షమాపణను అర్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృపచేయుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము దుర్మార్గము నుండి సన్మార్గమునకును, దుఃఖము నుండి సంతోషమునకును నడిపించుచున్నావు. నీ స్వరమును ఆలకించి విశ్వాసముతో దేవుని దత్తపుత్రుల మగు యోగ్యతను పొందిన మేము సకల సద్గుణముల నిధివైన నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని కడవరకు నమ్మక పాత్రముగా జీవించునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఇది నా అభిప్రాయము. దేవుని వైపు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. అపోస్తలుల కార్యములు 15:7-21 వరకు వచనములు. ఆ దినములలో పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొననని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు వసగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలిబుచ్చి ఉన్నాడు. మనకును వారికి మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక ఆయన వారి పాపములను క్షమించి ఉన్నాడు. కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని బరువును విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు? ప్రభు అయిన యేసు అనుగ్రహము వలన రక్షింపబడుదమని మనము విశ్వసింతుము. అట్లే వారును రక్షణము పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను గూర్చి బర్నబా పౌలులు తెలియజెప్పగా ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా, ఆలకింపుడు, ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందు కొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెను సీమోను వివరించి ఉన్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవచ్చున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పునదేమనా, దీని తరువాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు ఇంటిని లేపెదను, దాని శిథిలములను కూడదీసి మరలా దానిని నిర్మించెదను. నేను నా సొంత జనుల యుండుటకు పిలిచి ఉన్న సమస్త జాతులను, తదితర ప్రజలందరును ప్రభువును వెదకెదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభు ఇట్లు చెప్పుచున్నారు. ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదనియు, జారత్వమునకు దూరముగా ఉండవలననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు, రక్తమును త్రాగరాదనియు
మనము వారికి వ్రాయవలేను. ఎలయనా, ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలము నుండి మోషే ధర్మశాస్త్రము చదవబడుచుండెను. మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమునందును ప్రసంగింపబడుచున్నవి అని పలికెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జాతులకును విషదము చేయుడు. ప్రభువు మీద కొత్త పాట పాడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభు పైన పాట పాడి అతనిని స్తుతింపుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జాతులకును విషదము చేయుడు. ప్రతి దినము అతని రక్షణ కార్యమును ఒగ్గడింపుడు. అతని కీర్తిని ఎల్ల జాతులకును తెలియజేయుడు. అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జాతులకును విషదము చేయుడు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదలపరచను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్ని జాతులతో నుడువుడు. అందరూ ప్రభుని మహాకార్యములను ఎల్ల జాతులకును విషదము చేయుడు. ప్రభువు మీతో ఉండును గాక. పునీత యోహాను వారు రాసిన శుభవార్తలోని భాగము. యోహాను వారు రాసిన శుభవార్త 15వ అధ్యాయం 9 నుండి 11 వరకు ఉన్న వచనములు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండు, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ అందు ఉండవలయుననియు, మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాటి మొదటి పఠనం
అపోస్తల చర్యలలో నుండి ఒక ముఖ్యమైన భాగంగా తల్లి తిరుసభ మనలను ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉంది. అక్కడ విషయం ఏమిటి అంటే పెంతుకొస్తున్నాడు పరిశుద్ధాత్మశక్తితో నింపబడినటువంటి ఆ అపోస్తలులు చేసినటువంటి అద్వితీయమైన బోధనలతో నిండిన పరిచర్యల వలన అనేక మంది ఆ క్రీస్తు ప్రభువు మీద తమకున్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తూ జ్ఞానస్నానం స్వీకరించడం జరిగింది. తదుపరి క్రీస్తు ప్రభువు పౌలును తన యొక్క అనుచరునిగా ఎన్నుకోవడాన్ని ఆ విధంగా ఎన్నుకోబడినటువంటి ఆ పౌలుడు హృదయ పరివర్తనతో ఆ పరిశుద్ధ నామాన్న లోకమంతటా కూడా ప్రయాణం చేసి ప్రభువును ప్రకటించడం అనేటటువంటిది మనం ఈ అపోస్తుల చర్యలలో చూడగలం. ఆ పౌలుడు యూదయేతరులకు దేవుని యొక్క శుభవార్తను బోధిస్తూ ఉండగా అనేక యూదయేతరులు ఆ ప్రభువుని నమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఇటు యూదులు అపోస్తులుల పరిచర్యతోనూ అటు యూదయేతరులు పౌలు బర్నబా ఇటువంటి వారి యొక్క పరిచర్యతోనూ ఎక్కువ సంఖ్యలో ప్రభువు నామాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు యూదులు ఈ యూదయేతరుల మీద అసూయ చెంది యూదయేతరులు ఎవరైనా సరే క్రీస్తు ప్రభువు యొక్క విశ్వాసంలోనికి ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి, అలా కాని పక్షంలో వారు క్రైస్తవ సంఘంలో సభ్యులు కాలేరు అనేటటువంటి ఒక నిబంధనను తెర మీదకు తీసుకొచ్చారు. అదొక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందువల్లంటే యూదయేతరులు క్రైస్తవ సంఘంలోనికి ప్రవేశించడానికి ఉండేటటువంటి ఆ అవకాశానికి ఇదొక పెద్ద అవరోధంగా అక్కడ కనిపించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో పౌలు బర్నబాలు యెరూషలేముకు తిరిగి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులందరినీ కూడా సమావేశపరిచి అదిగో ఆ సమస్యను గురించి చర్చించడం, ఆ చర్చ పూర్తిగా జరిగిన తరువాత పునీత రాయప్ప గారు ఆ చర్చకు ముగింపుగా పరిష్కారాన్ని ప్రకటించడాన్ని ఆ భాగం ప్రత్యేకంగా ఆ చర్చ యొక్క పరిష్కారాన్ని చర్చ యొక్క ముగింపుని పరిష్కారంగా ప్రకటించడాన్ని ఈ రోజున మనం మొదటి పట్టణంలో ఆలకించాం. ప్రియమైన మిత్రులారా, ఒక సమస్య, దానికి పరిష్కారం వారు ఏ విధంగా కనుగొన్నారు అనేటటువంటి ఆ విషయంలో ఈ రోజున చిన్న ధ్యానాన్ని మనం చేసుకుందాం. పౌలుడు బర్నబాలు సమస్య తలెత్తిన వెంటనే ఇదిగో మేము పెద్దల దగ్గరికి వెళ్తాం, ఆ పెద్దల యొక్క ఆలోచనతో నిర్ణయాన్ని తీసుకుంటాం అనేటటువంటి ఒక సద్భావాన్ని వారు ప్రకటించడం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం. పెద్దల యొక్క ఆలోచనకు విధేయతతో మనం ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొందాం అని అనుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. పెద్దలైనటువంటి ఆ అపోస్తులు
ప్రియమైన మిత్రులారా, మేం పెద్దలము, మేము చెప్పినట్లు జరగాలి అని భీష్మించుకొని కూర్చోవడం లేకుండా ఆ యొక్క సమస్యను గురించినటువంటి చర్చను ఆహ్వానించడం రెండవ ముఖ్యమైనటువంటి విషయం. అపోస్తలులు ఏ విధమైనటువంటి నిర్ణయానికి వస్తారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం అని పౌలుడు సహచరులు అనుకొని ఆ అపోస్తల యొక్క పెద్దరికం మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ విధేయతతో తన యొక్క సమస్యని అక్కడ వారికి చెప్పడానికై జెరూసలేముకు వెళ్ళడం అది మొదటి ధ్యానం. అయితే ఈ అపోస్తలులు ఇదిగో క్రీస్తు ప్రభువుని మా కళ్ళతో చూశాం, మా చెవులతో విన్నాం, మాకు మించినటువంటి జ్ఞానం ఇంకొకరికి ఉండదు, అందువలన మేము చెప్పేదే వేదం అని పట్టుపట్టకుండా మొత్తం సంఘాన్నంతటినీ సమావేశపరిచి చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చెప్పిన దానిని ఆలకించడానికి ఇష్టపడడం అనేటటువంటిది రెండవ ధ్యానం. అదిగో ఆ విధంగా ఆ చర్చలు అందరూ పాలు పంచుకొని వారి వారి అభిప్రాయాలను చెప్పడం జరిగింది. యూదయేతరులు క్రైస్తవ సంఘంలో ప్రవేశించాలి అంటే సున్నతి చేసుకోవాలా అవసరం లేదా అనే దాని మీద ఎవరి అభిప్రాయాలను వారు చెప్పారు. సుదీర్ఘమైన చర్చ జరిగిన తరువాత పునీత లూకా గారు చక్కగా ఈ మాట ఉపయోగిస్తున్నారు. అక్కడ సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తరువాత పునీత రాయప్ప గారు లేచి తన యొక్క ఆ భావాన్ని ప్రకటించడం అనేది జరుగుతున్నట్టుగా ఈరోజు భాగంలో మనం చూసాం. సుదీర్ఘమైన చర్చ అంటే ఆ అపోస్తలులు చర్చని ఆహ్వానించడము అనేటటువంటిది గొప్పదైన విషయం. ఇదిగో ప్రియమైన మిత్రులారా, ఆ చర్చలో పాలు పంచుకున్నటువంటి వారందరూ కూడా ఆ చర్చను పరిశుద్ధ గ్రంథం మీద ఆధారంగా చేసుకొని చేశారు. పరిశుద్ధ గ్రంథం మీద వారికి ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని ఆ విధంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం మీద, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాల మీద వారికి ఉన్నటువంటి ఆ పట్టు, ఆ పట్టుతో వారు ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతకడం అనేటటువంటిది ఈ యొక్క సమస్య పరిష్కారంలో మూడవ ముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ప్రియమైన మిత్రులారా, చివరిగా నాలుగవ అంశం ఏమిటి అంటే వారు ఆ క్రైస్తవ సంఘం ఆ కలిసిమెలిసి జీవించడంలో వారు ఆ క్రైస్తవ సంఘం యొక్క గొప్పతనాన్ని చవిచూడ్డానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ పరిష్కారాన్ని సులువుగా కనుక్కోగలిగారు. ఈ నాలుగు విషయాలని మనం గమనించినట్లయితే మన అనుదిన జీవితాలలో మనకు ఎదురయ్యేటటువంటి రకరకాలైనటువంటి సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించుకోవచ్చు అనేటటువంటిది మనకు ఇట్టే తెలుస్తూ ఉంది. ముందుగా పెద్దలకు ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలను ఇస్తూ ఆ గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి ఆ విధేయత వలన పెద్దలు చెప్పేటటువంటిది వారి యొక్క అనుభవంతో వారి యొక్క జీవిత సాక్ష్యంతో తెలుసుకొని చక్కనైనటువంటి పరిష్కారాన్ని నేను కనుగొంటాను, ఆ విధంగా నా సమస్యకి మంచి పరిష్కారాన్ని నేను తెలుసుకోగలుగుతాను అని అనుకోవడం ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి మొదటి పని. ఆ విధంగా పరిష్కారం కోసమై మన దగ్గరకు వచ్చినటువంటి వారిని మనం ఇదిగో ఇదేదో పెద్ద సమస్య, ఇది మా వలనే
పరిష్కారం కాగలుగుతుంది అని పెద్దలైనటువంటి వారు అహంభావానికి పోకుండా పరిశుద్ధ ఆత్మశక్తితో దానిని గురించినటువంటి పూర్తి వివరణలను కూలంకుషంగా తెలుసుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. మూడవదిగా, మన యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఉండవలసి ఉంటుంది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో వెతకవలసి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాల మీద ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మనకు మనంగా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, ప్రియమైన మిత్రులారా, మనం పొరపాటు చేస్తున్న వాళ్ళం అవుతాం. చివరిగా, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా అయితే అపోస్తుల బోధన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన చేయుటలోను ఆ సంఘం అంతా కూడా ఒకటిగా జీవించిందో, అలా నేను, నా కుటుంబం, నా బంధుమిత్రులు, నా చుట్టూ ఉన్నటువంటి లోకంతో నేను సమైక్యంగా జీవించాలి అని నాకు నేనుగా అనుకున్నప్పుడు ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోగలం. అది లేనప్పుడు సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. నాకు విధేయత లేకపోయినట్టయితే, దేవుని చేత నా కోసమై ప్రత్యేకించబడినటువంటి పరిశుద్ధ పాపు గారు, మేత్రానులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపదేశులు, ఇటువంటి వారి పెద్దరికంలో నేను వారి పట్ల నా విధేయతను ప్రదర్శిస్తూ నా సమస్యకు చక్కని పరిష్కారం వీరి వలన నాకు దొరుకుతుంది అనేటటువంటి ఆ విధేయతను నేను ప్రదర్శించలేనప్పుడు, ఇదిగో ఈ పెద్దలైనటువంటి వీరు, పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడినటువంటి వీరు అహంభావానికి పోకుండా సమస్య యొక్క పరిష్కారానికై చక్కనైనటువంటి ఆలోచనకు సమాజాన్ని ఆహ్వానించగలిగినట్టయితే, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ విషయాలను చక్కగా అవగాహన చేసుకుంటూ చివరిగా సంఘంతో మమేకమై జీవించినప్పుడు ఏ సమస్యలు మనకు ఎదురు కావు. ఆ సమస్యలకు పరిష్కారం అనేటటువంటిది చాలా సులువుగా మనకు దొరుకుతుంది. విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన మిత్రులారా, దేవుని బిడ్డలమైన మనకు ఏది కూడా గొప్పదైనటువంటి సమస్యగా మనకు మనల్ని ఏమాత్రం కూడా ఆ దేవుని ప్రేమ నుండి దూరం చేయకూడదు. ఎటువంటి సమస్య అయినా సరే నా యొక్క విధేయతతో నిండినటువంటి జీవిత కారణంగా సంఘంతో నేను కలిసి ఉండాలి అనేటటువంటి నా ఆలోచన ద్వారా నాకు సహాయపడడానికై నియుక్తులైనటువంటి వారల యొక్క మంచితనం ద్వారా, అన్నిటికంటే ఎక్కువగా పరిశుద్ధ గ్రంథం మీద నాకుండవలసినటువంటి ఆ గొప్పదైన నమ్మకం వలన నేను నా సమస్యలను పరిష్కరించుకోగలను అనేటటువంటి నమ్మకాన్ని ఈరోజున వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ వాక్య భావాన్ని గ్రహిస్తూ మరొకసారి మనలను మనం అపోస్తుల బోధన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, నిరంతరం ప్రార్థన చేయుట యందు నిలకడగా జీవిస్తూ మన యొక్క సమస్యలను పరిష్కరించుకోగలమనేటటువంటి సత్యాన్ని మన అనుదిన జీవితాలలో మనం అనుసరించడానికి కావలసినటువంటి విధంగా, దేవా, అలనాడు ఆ యెరూషలేము సమావేశంలో సమావేశమైనటువంటి ఆ పెద్దలందరినీ ఏ విధంగా అయితే నీ ఆత్మతో నింపి, అదిగో ఆ గొప్పదైన సమస్యకు మంచి పరిష్కారాన్ని వెతికి
వారు ఆ విధంగా తీర్మానించగలిగేటటువంటి విధంగా చేసావో మాకు కూడా ఆ ఆత్మశక్తిని దయచేయండి అని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలిని కొనసాగించుకుందాం. ఆమెన్. కరుణగల తండ్రి, మా ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, ఉపాధ్యాయులను నీ ఆత్మశక్తితో నింపండి. ఇదిగో నీ బిడ్డలమైన మమ్మందరినీ కూడా నీ మార్గంలో నడిపింపచేసేటటువంటి విషయంలో ఈ సంఘ ప్రయోజనార్థంగా సంఘానికి ఎదురవుతున్నటువంటి వివిధమైన సమస్యల పట్ల వీరలు చక్కని చర్చను ఆహ్వానిస్తూ ఆత్మశక్తితో పరిశుద్ధ గ్రంథం మీద ఉండినటువంటి జ్ఞానంతో, పరిశుద్ధ గ్రంథం పట్ల ఉన్న నమ్మకంతో పరిష్కారాలను చేయగలిగే విధంగా కాపరులనందరినీ ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఈ దినము 25 వసంతాల వైవాహిక జీవితానికి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దూబా కోటేశ్వరరావు పద్మజ దంపతులు ఈ బలిని అర్పిస్తూ వారికి వారి యొక్క బిడ్డల జీవితాలలోనూ కావలసిన ఆయురారోగ్యాలను, విద్యాబుద్ధులను, ఉద్యోగ అవకాశాలను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా, వారిని దీవించండి. డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తన సతీమణి అయినటువంటి పావని సంధ్యల విద్యా అభివృద్ధికై ప్రార్థిస్తూ ఉండగా వారి ఉద్దేశాన్ని సహితం మీరు మన్నించి నీ ఆత్మశక్తిని ఆమెకు దయచేయడం ద్వారా వైద్య వృత్తిలో ఉన్నత ప్రమాణాలను అందుకునే విధంగా చేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా దివ్యవాణి సంస్థను నీకు అర్పిస్తూ ఉన్నాము తండ్రి. నీ చేయుదమైన ఈ సంస్థ నీ యొక్క బోధలను లోకమంతటా ప్రకటిస్తూ ఉండగా ఈ సంస్థను అధికమధికంగా మీ ఆత్మశక్తితో బలపరచండి. ఇక్కడ జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలు నీ ఆత్మశక్తి వలన ప్రేరేపించబడి లోకమంతటికీ కూడా నీ రక్షణ ఆనందాన్ని ప్రకటించే విధంగా చేయండి. ఈ సంస్థ రోజు రోజుకు బలం పుంజుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక సమర్థతను దాతల రూపంలో విశేష విధంగా ఈ సంస్థకు దయచేయండి. అనేక మంది నీ బిడ్డలు ఉదారంతో ఈ సంస్థకు చక్కని ఆలంబనగా తమ వంతు సహాయాన్ని అందిస్తూ ఈ సంస్థను నడిపించుకునే విధంగా చేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. మా తండ్రి, మేము పేర్కొనిన ఈ మా అవసరాలను మరియు మా వ్యక్తిగతమైన హృదయాంతరంగంలో మా జీవితాలకు అవసరమయ్యున్న నీ కృపను మాకు ప్రసాదించండి. తద్వారా మేము ఎల్లప్పుడూ మీకు ప్రామాణికమైనటువంటి అనుచరులంగా జీవిస్తూ మరింతగా నీ తట్టుకు లోకాన్ని ఆకర్షించే విధంగా మా జీవితాలను దీవించి కాచి రక్షించండి. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.
అంకితము ప్రభు అంకితము నీ సేవలో నా జీవితం నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశువు ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ తండ్రి, ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని మేము భక్తి మార్గములో నడుచునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి ఎంతయు పాస్క ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసాన, ప్రభు నామమున వేచేయు వాడు ధన్యుడు. మహోన్నతమున హొసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మిమ్మల్ని ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, నీవు మరణ వచ్చేదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిబారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్నని తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపుము. దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో మనందరి ఉద్దేశాల నిమిత్తమై ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై
ఎట్టి కలతలకు గురి కాకుండా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడకు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కతోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గారి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు, అద్వితీయమైన కరుణామయుడు, ఓదార్చడి ఆత్మను మనకు దయచేయడం ద్వారా సదా మన యొక్క సమస్యలలో ఇబ్బందులలో చక్కని పరిష్కారాన్ని మనం కనుగొనే విధంగా సహాయపడుతున్నటువంటి ప్రభువు, ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా,
పవిత్రమైన నీ రక్షణ కార్యములు మా ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవనమునకు చేర్చగలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. అల్లెలూయా అల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. అల్లెలూయా అల్లెలూయా. నేర్పించు నా యేసయ్యా.